Hi friends, good morning all of you. నిన్నటి వీడియోలో చూసారు కదండి నువ్వుల చెక్కి. అలాగే ఈరోజు నువ్వుల కారపొడి చేశాను. దీన్ని నువ్వుల వెల్లుల్లి కారం అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో. అంటే నిన్నను నువ్వుల చెక్కి పెట్టాను కదా, వెంటనే మళ్ళీ నువ్వుల పొడి అంటే చూస్తారా చూడరా అని దీన్ని రెండు వీడియోస్గా సెపరేట్ చేస్తాను. ఇక ఈ దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలానే ఒక టోటల్గా ఒక వెల్లుల్లిపాయ మొత్తం రబ్బలుగా చేసి వేసాను. అలాగే ఎండుమిర్చి, ఇది కూడా మీ ఇష్టం, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, దానికి ఒక 10 అవో ఉంటాయంట అనుకుంటాను ఎండుమిర్చి వేసాను. వీటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పాను కదండి ఒక కప్పుడు నువ్వులు తీసుకున్నాను, ఇప్పుడు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే నువ్వుల పొడి బాగుంటుంది. ఇగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చింతపండు యాడ్ చేశానండి, అది పడ్డది అనుకున్నాను వీడియోలో, బట్ వీడియోలో అయితే రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నానండి. టోటల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అంతే, పౌడర్ రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కావాలంటే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఏమైనా పల్లీలు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం వేయలేదు, సింపుల్గా చేశాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్.